గుడ్ మార్నింగ్ సార్. ఏంటి కూల్ డ్రింక్ అందిస్తుంటారా? రే సార్కి కూల్ డ్రింక్ తీసుకురా. సేటు అది కూల్ డ్రింక్ వద్దా, టీ తీసుకుంటారా? రే టీ తీసుకురా సార్కి. అది కాదు సేటు. ఏది కాదురా, నీకన్నా చిన్నోడు, వాడు ఎప్పుడో పొద్దున వచ్చాడు, నేను నీకంటే ముందొచ్చి కూర్చున్నా, నువ్వు మాత్రం ఇప్పుడు వస్తావా? బుద్ధుండలేమన్నా, ఇంకోసారి ఇలా జరిగిందంటే నరికి పోగులు పెడతా. పో, పోయి పని చేసుకపా. అన్నా అలా చూడకన్నా భయం వేస్తుంది. నువ్వు వచ్చేంత సేపు అవుతుందిరా? నీకంటే ముందే వచ్చాడు కానీ ముందత్తి పోయి పని చూడు. అంకిల్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తల్లి. సిగ్గులేదో దున్నపోతులా ఉన్నావు, వాడికి ఎత్తొచ్చు కదా మూట. అలాగే సేటు పట్రా. చాక్లెట్. నా బిస్కెట్ ఏది? అరే నిన్ను మర్చిపోతానా, ఇదిగో నీ బిస్కెట్. వెళ్దామా? ఏటన్నయ్యా అలా చూస్తాను? అరే కైలాసం, ఎవర్రా అమ్మాయిలు సేటు గారితో అంత క్లోజ్ గా మాట్లాడుతున్నారు? వాళ్ళు మన డైలీ కస్టమర్లు కదేటి. అవునా? నాకు తెలియకుండా డైలీ కస్టమర్ ఎవర్రా? నువ్వు ఎప్పుడైనా టైంకి వస్తే కదేటి తెలిసేది. అంటే ఈరోజు టైంకి వచ్చా అనమాట. కాదు, వాళ్ళు లేట్కి వచ్చారు. ఎక్కడ దొరికాడే, పోయి పని చూసుకోపో. ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి, ఏం చెప్పాలి? సీటు నేను అలా బయటికి వెళ్ళొస్తాను. రే ఎక్కడరా, చెప్పు తెగుద్దీన్ని లోపలికి వెళ్ళ. సీటు కొంచెం అర్థం చేసుకో సీటు. వచ్చిందే లేటు, మళ్ళీ బయటికి వెళ్తాడంట, లోపలికి వెళ్ళ. అర్థం చేసుకో సీటు, షాప్ మొత్తం ఖరాబ్ అయిపోద్ది. తొందర రా, వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్ళింది, మిస్ అయింది. ఏటన్నా మొహమాలు గెట్టవు. ఇందాకటి వచ్చిన చాక్లెట్ బాబు ఉంది కదా, తన కోసం వెళ్ళా. ఎక్కడా కనిపించలేదురా. ఆ పిల్ల ఎక్కడికి వెళ్తుంది, బడికి వెళ్తుంది కదేంటి. స్కూల్కి వెళ్తా నాకు తెలుసురా, అది ఎక్కడో తెలియదు కదరా. నాకు తెలుసు కదేంటి. తెలుసా? మరి ఇందాక ఎందుకు చెప్పలేదు? ఆ పిల్ల గురించి వెళ్తాను, నాకేట తెలుసు. అయినా ఆ పిల్లతో నీకేటి పని? అవన్నీ తర్వాత చెప్తారా. అరే అమ్మాయిని చూడాలనుందిరా, ఒకసారి వెళ్దాం పదరా. మరి సేటో? సేటు నేను చూసుకుంటా కదరా, పద అయ్యా పెట్టేసి పదరా. దా సేటు మేము అలా బయటకెళ్ళి వస్తాం, షాప్ చూసుకో. మా డిప్ప పగిలిపోద్ది, నువ్వు నా దగ్గర పని చేస్తున్నావా, నేను నీ దగ్గర పని చేస్తున్నా? అది ఒక్కసారి బయట కంటే బల్బులు ఎగిరిపోతాయి. సరే పదరా. అన్నయ్య మనం షాప్ మూసిందాకా మనం వెళ్ళలేము. సర్లేరా, షాప్ క్లోజ్ చేసిన తర్వాత స్కూల్కి వెళ్దాం. ఎట్ మెంటలేటి, షాప్ క్లోజ్ చేసినప్పటికీ బయట కూడా అయిపోద్ది. ఏటలా తెగాలి చెప్తాను. ఏం లేదురా. అచ్చర్లే కానీ, పొద్దున్న చాక్లెట్ పాప గురించి ఎందుకు అడిగావు? పొద్దున్న చూసిన చాక్లెట్ పాప ఉంది గారా, కిలికేసిందిరా. అదేటని అలాగ మాట్లాడుతున్నావు, ఎటు నువ్వేనా? ఏమోరా, చూసింది ఒక్కసారైనా బుజ్జిది, గుండెల్లో టెంట్ వేసేసిందిరా. ఓలమ్మో ఏదో కరుణ జబ్బు అంటున్నట్టు ఉంది. ఏమోరా, ఈ ఫీలింగ్ చాలా కొత్తగా ఉందిరా. ఏట్ కొత్తగా ఉందా? నేనైతే ఫిక్స్ రా.
లైఫ్ లాంగ్ అమ్మాయిని ఇలాగే చేసుకుంటారా? అరే ఆగరా కైలాసం, నీ దగ్గర పడుకున్నానో నీకేదో అయిపోయింది. ఏ వాటికి సరికి చచ్చిపోయా. ఏడి మనిషి తప్పండేటి అన్నయ్యా, అన్నయ్యా రై, ఏ ఒక్కరోజు కూడా టైంకి రాలేదు. ఇప్పుడేందిరా షాప్ ఓపెన్ కాకముందు వచ్చి కూర్చున్నావు? రోజు లేట్గా వస్తున్నానని తిడుతున్నావు కదా సేటు, అందుకే త్వరగానే వచ్చేసా. రే చాలు రే, షట్టర్ ఓపెన్ చేయమను. అలాగే సేటు. చెప్పు సూర్యబాబు, ఏం కావాలి? చింతపండు, అంతేనా? రే రాకేష్, ఇట్రారా, ఇదిగో సూర్యబాబుకి లిస్టులో సరుకులు అంట, ప్యాక్ చేయి. నమస్తే సేటు. నమస్తే రా. అనియా, ఏటన్నయ్యా నీలో నేను చేంజింగ్? ఏంటో లేట్కి వచ్చిందిగా కబుర్లు చెప్తున్నావు, పోయి పని చేసుకోపో. ఏంటంకుల్ ఉండే కొద్ది గ్లామర్ వస్తున్నారు. ఆహా, ఇందుకేనా ఇక తొందరగా వచ్చాడు. బై అంకుల్. బై. ఏంటి వెళ్ళిపోయారు? బా ఎట్లా వెళ్ళాలి బయటికి? చె రాకేష్, లిస్ట్ రెడీనా? అయిపోయింది సెట్. ఒక పని చేయి, సూర్యబాబు ఇంటికి వెళ్ళి సర్కిల్ ఇచ్చేసాయి. అవునా? అలాగే సెట్. అయ్యే ఒక నిమిషం రా. అయ్యే కైలాసం, సర్కిల్ వెళ్ళిచ్చినారా? సరే సెట్. ఊరుకో సెట్, నువ్వు నీ మొబైల్. ఇది ఎందుకు మనకి? ఇటువైపు వెళ్ళి ఉంటారు. రెడీ అయిపోయింది, అన్ని బానే ఉన్నాయి కదా, అంతా మంచిగా ఉంది. థాంక్స్ అన్నా. ఓకే. అక్కడ చూడు, చిన్నప్పుడు నేను ట్యూషన్ అక్కడికే వెళ్ళాను. అక్కడ ఒక పార్క్ ఉంటుంది, సూపర్ ఉంటుంది తెలుసా. మన వెనక ఆ షాప్ లో ఉన్న అబ్బాయి ఫాలో అవుతున్నాడే. అతను ఏదో మామూలుగా వస్తున్నావే? లేదే, నాకేదో డౌట్ కొడుతుంది. నిన్న నిన్ను అదేలో చూసాడు కదే, నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నువ్వు ఊరుకోవే, నువ్వు నీ పిచ్చివాగుడు. పిచ్చివాగుడు కాదే, ముందు నువ్వు సైకిల్ ఎక్కు, నేను చెప్తా. అవునే, నిజంగానే మన వెనక వస్తున్నాడు. మన వెనక కాదే, నీ వెనక. Thank you.
చెప్పే. ఎన్ని రోజులనే ఈ మోగ ప్రేమలో చూడలేకపోతున్నా? చూడలేకపోతే కళ్ళు మూసుకో. తన కోసం ఏం చేసినా తప్పులేదు అనిపిస్తుందిరా? తనంటే నీకు ఇష్టమా? ఏమోనే ఈ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది. తను ఒకవేళ నీకు ప్రపోజ్ చేస్తే? వద్దనియో, నువ్వు ఫస్ట్ చెప్పే వంతే మంత్రం లోకి అయిపోతావు. తనకి నువ్వే ప్రపోజ్ చేస్తావా? తన ముందు లోకి అయితేంట్రా, ఫస్ట్ నేనే చెప్పేస్తా. సరే మరి బాయ్ ఉంటా. మరి ఎప్పుడు చెప్తావానియా? రేపే. వాచ్ కట్ చాక్లెట్ ప్యాప్కి చూపెట్టడానికే కదా. ఆగరా, టైం అవుతుంది, ఇంకా రాలేదు. రే వచ్చారా? వీళ్ళు మన కోసమే వచ్చినట్టున్నారే. మన కోసం కాదే, నీ కోసం. వాడి చూపులు మొత్తం నీ మీద ఉన్నాయి. హాయ్. ఈరోజు షాప్ క్లోజ్ చేసింది. మీరు చాక్లెట్ మిస్ అవుతారని చాక్లెట్ తీసుకొచ్చా. అని కొట్టి తెరిచే ఉంది కదా, మూసే ఉంది. చా, మరి నాకు లేదా బిస్కెట్? అక్క, నీకోసం నేను తెచ్చానక్క, ఇదో తీసుకో. ఏ, ఎవడ్రా అక్క నీకు? నువ్వే కదేటి. ఎట్లా కనిపిస్తున్నానరా నీకు? అక్కలా కనిపిస్తాను, అందుకే కదేట అక్క అంది. ఇంకా వీడిని సంపి బొంద పెడతా. అక్క ఏటక్క డిస్కషన్? నీ అప్ప రాయేదా నెట్ పగపడతా ఈరోజు. నువ్వు ఆగరా, వాడి సంగతి వదిలేండి, నేను మీతో 2 మినిట్స్ మాట్లాడాలి. ఓకే ఓకే. సర్లే అక్క, బ్యాగ్ బాగుంది. అది చెప్పాలి, చెట్లు బాగున్నాయి కదా. అదేంటి బైక్ చూపెత్తాడు? బాగాలేదా? నాకు కొంచెం టెన్షన్గా ఉంది. చెప్పే చెప్పే. ఏం చెప్పాలరా? నేను రేపు చెప్తాలే. చెప్పే. లేలే, నేను ఇప్పుడే చెప్పేస్తాను. నీ బాధ ఏంద్రా? ఐ లవ్ యూ. అమ్మయ్య చెప్పాడు. నువ్వు అంటే నాకు ఇష్టం. నేను నీకు ఇష్టం అయితే ఓకే చెప్పు, లేదంటే నువ్వు చెప్పు. అంతేగాని ఇంట్లో మాత్రం చెప్పకే. బై 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 బై. ఏంటి ఆలోచిస్తున్నావు? వాడి గురించేనా? ఇవన్నీ వదిలే, నా మాట విను. నిన్న చెప్పాను కదా రిప్లై కోసం. ఏంటి రిప్లై? మీ ఏజెంటి మా ఏజెంటి, అసలు నీకు బుర్రుందా? అబ్బే, మా అన్నీ పెద్ద ఏజెంట్ కాదండి, అంటే మందు తాగి తాగిలకు తయారేడంతే. తనన్నట్టు నీకు ఏజ్తోనే ప్రాబ్లమా? నాకు తెలిసి ప్రేమకి ఏజ్కి సంబంధమే లేదు. ఎవరిని చూసినా రాని ఫీలింగ్ నిన్ను చూశాక వచ్చేసే. ఒక్కసారి నమ్మి చూడు, లైఫ్ లాంగ్ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేనుంటాను. నువ్వు ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. బాగా ఆలోచించుకొని 2 డేస్ తర్వాత షాప్కి రెగ్యులర్గా వచ్చినట్టే చాక్లెట్ తీసుకోవడానికి రా చాలు. గుర్తుందిగా, 2 డేస్ తర్వాత షాప్కి నువ్వు రాకపోతే నేను లైఫ్ లాంగ్ ఇంకా డిస్టర్బే చేయను. బాయ్. ఏంటి ఇది? నాకు తెలిసి ప్రేమకి ఏజ్కి సంబంధమే లేదు. ఎవరిని చూసినా రాని ఫీలింగ్ నేను చూశాక వచ్చేసే. లైఫ్ లాంగ్ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేనుంటాను. హలో, ఏం చేస్తున్నావే? ఆలోచిస్తున్నానే. ఇవన్నీ వద్దే, నా మాట విను. ఇంట్లో తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎలా తెలుస్తలేవే? అంటే ఈ 2 డేస్ తర్వాత వాడు చెప్పినట్లు నువ్వు చేస్తావా? చేస్తాను అంటే ఏమో. నేను చెప్పాల్సింది చెప్పా, తర్వాత నీ ఇష్టం. దీనికి చెప్పకుండా నాకు చెప్పాడని కుళ్ళు.
ఏంటి నా కోసమే వెయిట్ చేస్తున్నావా? నేను నీ కోసమేం రాలేదు. చా నా కోసం కాకపోతే మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? గోధుమ పిండి కోసం వచ్చా. గోధుమ పిండి కోసం మీ ఇంటి దగ్గర కూడా షాపులు ఉన్నాయి కదా, అక్కడ కొనుక్కోవచ్చుగా. అక్కడ ఆశీర్వాద్ లేదులే. ఆశీర్వాద్ సరే వెళ్ళి కొనుక్కు. నా దగ్గర డబ్బులు రేపు వచ్చి కొనుక్కున్నా. పర్లేదు నేను ఇస్తాను, వెళ్ళి కొనుక్కు. సరే బాబు నీకోసమే వచ్చా, ఇప్పుడేంటి? నువ్వు నా కోసమే వచ్చావని నాకు తెలుసు. టూ డేస్ తర్వాత చెప్పంటే వన్ డేకే వచ్చేసావంటే మరీ ఇంత తొందరగా పడిపోతావని అస్సలు అనుకోలేదు పుట్టి. హలో అంత ఎగ్జైట్ అవ్వకు, నేను లవ్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్సా? అవేంటి? ఇక్కడ ఎవరైనా చూస్తే బాగోదు, మనం ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాం. సరే ఇప్పుడు చెప్పు పొట్టి, నీ కండిషన్స్ ఏంటో. ఫస్ట్ నువ్వు నన్ను పొట్టి అని పిలవకూడదు, పేరు పెట్టే పిలవాలి. ఓకే నెక్స్ట్. డైలీ నాకు చాక్లెట్స్ ఇవ్వాలి. ఇదిగో. థ్యాంక్ యూ. నేనే నీకు ఫోన్ చేస్తా, నువ్వు మాత్రం నాకు ఫోన్ చేయకూడదు, కానీ రీఛార్జ్ మాత్రం నువ్వే చేయించాలి. రీఛార్జ్ నన్ను ఎప్పుడు టచ్ చేయకూడదు. ఓకే. నన్ను లవ్ చేస్తున్నానని ఎవరికి చెప్పకూడదు, స్కూల్ బయట వెయిట్ చేయకూడదు, నన్ను బయటికి రమ్మని ఎప్పుడు ఫోర్స్ చేయకూడదు, నేను రమ్మంటే మాత్రం రీజన్ చెప్పకూడదు, నన్ను ఎప్పుడు తిట్టకూడదు, కానీ నేను తిడితే మాత్రం నువ్వేమనకూడదు. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? ప్రస్తుతానికైతే ఇంతే, గుర్తొచ్చినప్పుడు చెప్తాలే. మొత్తానికి బానిసలా ఉండాలంటావు. నాకు తెలిసిన ప్రేమ ఇంతే. అసలు ఇందులో ప్రేమ ఎక్కడుంది? నువ్వు ఇలా ఫీల్ అవుతే బాయ్, ఇంకొకరిని చూసుకో. ఇదే లవ్, ఇదే లవ్. నేనేం చెప్పినా ఓకే అనిస్తావా? ఎందుకురా నేనంటే అంత ఇష్టం నీకు? ఏమో తెలియదే, చెప్పా కదా ఎవరిని చూసినా రాని ఫీలింగ్స్ నిన్ను చూశాక వచ్చేసాయి. ఇంకా నేను ఫిక్సే, లైఫ్ లాంగ్ నీ కొంగు పట్టుకుని తిరిగేస్తా. ప్రేమ ప్రేమ కాదు, పొట్టి అని పిలువు. హలో, ఎక్కడున్నావు? నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఏ ఈ టైం లో కష్టం? నాకు ఐస్ క్రీమ్ కావాలి. అరే ఈ టైం లో కష్టం అని చెప్తున్నా కదా. నాకు ఐస్ క్రీమ్ కావాలి అంతే. సరే మా ఇంటి కింద ఉంటాను, త్వరగా వచ్చేసి. చెలియా నీ చూపులతోనే గుండె పిండే సావే, అయ్యో ఇది కలయో మాయో కాదని ఎట్టాననే. హలో. హలో సార్, ఎక్కడున్నారు? మీ ఇంటి కింద. మా ఇంటి కింద ఏం చేస్తున్నావు? ఇప్పుడు పైకి కూడా వస్తున్నాను, డోర్ ఓపెన్ చేయి. హే వద్దొద్దు, అమ్మను చూసే ప్రాబ్లం అవుతుంది, వద్దొద్దు, రాకు నువ్వు. మీ అమ్మ నాన్న బయటికి వెళ్ళి నేను చూసే వస్తున్నా, డోర్ ఓపెన్ చేయి, నేను వస్తున్నా.
వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారు, నువ్వు ఎందుకు వస్తున్నావు? ప్లీజ్ ప్లీజ్ రాకు. ఏయ్ వస్తున్నానంతే. ప్లీజ్ నీకు దండం పెడతా, రాకు. పైకి వస్తున్నాను, డోర్ తీసి పెట్టు, వెంటనే వెళ్ళిపోతాను. అరే నీకు అర్థం అవట్లేదా? హాయ్ పిచ్చా, నీకు అమ్మ నాన్న వస్తారంటే అర్థం చేసుకోవా, ఎందుకు వచ్చావు? వాళ్ళు వచ్చేలోపు నేను వెళ్ళిపోతాలే. నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏంటి ప్రేమ, నీ చేతి వంట తినాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. అది ఫస్ట్ టైం మీ ఇంటికి వస్తున్నాను, కనీసం అన్నం కూడా పెట్టవా? సరేరా. ఇల్లు బాగుంది, నైస్. నువ్వు ఇక్కడే ఉండు. సరే. ప్లాస్టికా? త్వరగా తినేసి వెళ్ళిపో. నేనేమైనా అడుక్కునే వాళ్ళ కనిపిస్తున్నానా? ఓ సారీ సారీ సారీ, ఏమనుకోకు, అదేదో టెన్షన్లో. సరేదా. త్వరగా తినేసి వెళ్ళిపో ప్లీజ్. నాకేం తెలుసు, అందుకే నేను చెప్పా వద్దని చెప్పా, కానీ నువ్వే వినలేదు. ఏదో ఒకటి చేయి రాకేష్. ఏదో ఒకటి అంటే ఏం చేయాలి? నాకే ఏం అర్థం కావట్లేదు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఎడో మాక ప్లీజ్, నేను చెప్పేది విను. నేను లోపల దాక్కుంటాను, నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి ప్లీజ్. చెప్పేది విను ప్లీజ్. ఇగో ఆ ప్లేట్ కూడా తీసేసి వెళ్ళు ప్రేమ ప్లీజ్. ఏంటి ప్రేమలత, మా అన్నయ్య గట్ట ఉన్నాడా? ఈ వాయిస్ ఏంటి, కైలాసం వాయిస్ లాగా ఉంది. అన్నయ్య ఉన్నాడా అంత కప్పలాగా సూతవేటి? నువ్వేంట్రా ఇక్కడ? నన్ను చూసి షాక్ అయిపోన్నారు కదా, షేక్ అయిపోన్నారు కదా, నన్ను చూసి స్టన్ అయిపోన్నారు కదా, నాకు తెలుసు. అవునరా, స్టన్ అయిపోయాం. ఏదో ఒకసారి లోపల రా నాన్న. యా ఓకే. నాన్న రాజా, నేనంటే ఎంత ప్రేమో మానేకి. ఒకసారి డోర్ ఏమ్మా. ఏచి ఏచి. ఏముందరా ఫేస్? కట్టుకుంటాను మనియా. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చానా? నువ్వేమో రూమ్కి తాళం వేసుకొని వెళ్ళిపోనవు, నేను ఇంటికి వెళ్ళగలుగుతాను. నీకోసం అలాగే ఎదుగుతుంటే కింద బండి కనిపించింది, పైకి వచ్చానయ్యా. కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదరా. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయా. అది సరే కానీ ప్రేమ, ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ ఉంది? బాత్రూమ్ ఎందుకు? టీచర్ నీకు బాత్రూమ్కి ఎందుకు వెళ్తారు? తిర్ర అటు పక్కుంది పో. సర్లే. ప్రేమా, సన్పిన్ చార్జర్ ఉందా? వద్దులే, నేను ఇంటికి వెళ్ళి పెట్టుకుంటున్నా. సర్లే. Ha 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 ha
పెద్దగా టెన్షన్ పెట్టేశాడు కదా. ప్రేమ, నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నా. చెప్పు. అది అది ప్రేమ మళ్ళీ వచ్చేసాడు. బాత్రూమ్ ఎక్కడ కనబడలే, తొందర చెప్పండి అని అర్జెంట్ వచ్చేస్తుంది. నేను చెప్పింది ఆ రూమ్ కాదురా, ఈ రూమ్. సరే అమ్మో. చెప్పు, ఇందాక ఏది చెప్తున్నావు? అంటే అది ప్రేమలత. చెప్పు. నిన్నొక ముద్దు పెట్టుకోనా? ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? అంటే ఇందాడు మిస్ అయింది కదా. అంటే దీనికోసమే ఇంటికి వచ్చావా నువ్వు? అంతేగా అంతేగా. అయ్యో అలా ఏం లేదు, నిన్నెప్పటి నుంచో ముద్దు పెట్టుకుందాం అనుకుంటున్నాను. అవన్నీ ఏమొద్దు, అన్ని పెళ్లి తర్వాతే. ప్లీజ్ ప్లీజ్ ప్రేమ, ప్లీజ్ ప్రేమ, ప్రేమ ప్లీజ్ ప్రేమ. సరే కానీ బొగ్గు మీద మాత్రమే. బొగ్గు మీదనా? వద్దా? అయితే వద్దులే. కావాలి కావాలి కావాలి. సరే పెట్టు. చిన్న డౌట్, ముద్దు పెట్టుకుంటే పిల్లలేం పుట్టరు కదా? ముద్దు పెట్టుకుంటే పిల్లలు ఎందుకు పుడతారు? నిజంగానే పుట్టరు కదా? నిజంగానే పుట్టరు. అయితే ఓకే పెట్టుకో. ఏంట్రా అనియా, నీళ్ళు రావట్లేదు అనియా. నేనేం చేయంట్రా దానికి? నేను మోటార్ వేస్తున్నా, ఆగు. బేస్ వేసేయండి. నేను రెడీ. ఓకేనా బిడ్డ? వీడు మళ్ళీ కెలికేశాడు. వీడు ఒకడు కరెక్ట్గా డిస్టర్బ్ చేస్తాడు. అమ్మవాళ్ళు వచ్చే టైం వెళ్ళిపో ఫస్ట్. అప్పుడేనా? మళ్ళీ అమ్మవాళ్ళు వస్తే రిస్క్ అవుతుంది, వెళ్ళిపో ప్లీజ్. మరి నా ముద్దు? నీకు ముద్దు కావాలంటే రేపైనా ఇస్తాను. రేపంతా కాదు, 2 సెకండ్స్లో అయిపోద్ది. అనియా కడుపు ఖాళీ అయిపోయింది. అనియా కైలాసం కూడా వచ్చేసాడుగా, వెళ్ళిపోవా ప్లీజ్. సరే పద, ఉండోరే చేతను. రండి సార్, రండి. పద అనియా వెళ్ళిపోదుము. ఓపెన్ అయిపోయింది బాబు. అక్కడికి వచ్చేస్తావా? ప్రేమ, రేపు మాత్రం తప్పకుండా ఇస్తావు కదా? ఇస్తాలే, నువ్వు పో. ఓకే బాయ్ బాయ్ బాయ్. హలో, ఏం చేస్తున్నావు పుట్టాడా? టీవీ చూస్తున్నప్పుడు కూడా. ఏంటి అలా మాట్లాడుతున్నావు? పక్క రూమ్లో అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అవునా? సర్లే, నేను చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను తెలుసా? ఎందుకు? అంటే రేపు ముద్దిస్తానో కదా, లైఫ్లో ఫస్ట్ టైం. ముద్దా? ఏం ముద్దు? అదేంటి ప్రేమ, రేపు ముద్దిస్తానోగా? అప్పుడు నేను పంపించడానికి అలా చెప్పాలి. ప్రేమ అలానికే ప్లీజ్, చాలా ఆశలు పెట్టుకున్నానే. సరే సరే అమ్మొస్తుంది బాయ్. హలో హలో హలో. పెట్టేసింది. అని అని నా ఫేస్బుక్ పోస్ట్ చూడని ఎన్ని లైక్లు వచ్చాయో నా ఫోటోకి. ఇదంతా చేసింది నువ్వే కదరా? అని నేనే చేసాను. అనియా నువ్వు చేసిందంతా చేసి ఇప్పుడు నేనేం చేసా అంటావా? పో. అమ్మా, వీడు వీడు బొక్కల ఫోటోలు. హలో. ఏంటో చెప్పు. ఎందుకంత చిరాకు? ముందు ముద్దిస్తాను చెప్పి ఇప్పుడు ఏమంటే కోపం రాదా మరి? ముద్దు పెట్టుకుంటే నిజంగానే పిల్లలు పుట్టారు కదా?
ఎన్నిసార్లు చెప్పాలి ముద్దుకి పిల్లలు పుట్టరని. లిప్ టు లిప్ కిస్ పెట్టుకున్నా పుట్టరా? లిప్ టు లిప్ కిస్ పెట్టుకున్న పిల్ల. అవును, ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? అంటే మరి ఇందాకే టైటన్ మూవీ చూసాము. అయితే మనం కూడా అలా. అయ్య బాబు, నాకు సిగ్గేసిందిలే. చాలు, ఈ మాత్రం ఇంకా చాలు. రేపు ఇంకా చూడు. సరే సరే, రేపు మాట్లాడతా, అమ్మొస్తుంది. బాయ్. ఏం చేస్తుందో పుట్టిది. హలో. హలో బంగారం, ఏం చేస్తున్నావు? ఇప్పుడు లేచి బ్రష్ చేస్తున్నా. సరే, నేను ఇంకో 10 మినిట్స్ లో వచ్చేస్తా. ఎక్కడికి? ఇంటికి. మా ఇంటికా? వద్దు, అమ్మ వాళ్ళు ఉన్నారు. పోనీ, నువ్వే బయటికి రా, మనం పార్క్ వెళ్దాం. పార్కా? అంత పబ్లిక్ గానా? ఏం మాట్లాడుతున్నావు? సరే మరి, మా రూమ్ ఓకేనా? రూమా? ఏంటి ప్రేమ, నా మీద నమ్మకం లేదా? అలాని కాదు, నమ్మకం ఉంది కదా. సరే, నేను ఒక 10 మినిట్స్లో వచ్చేస్తాను, నువ్వు బయట వేచి, నేను వచ్చేస్తాను. ఓకేనా? ఓకే. ఇదే మా బిల్డింగ్, బ్యాచిలర్స్ రూమ్ కదా, అమ్మాయిలు వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. నేను ముందెళ్తాను, నువ్వు నన్ను ఫాలో అయిపోయా. ఎవరైనా అడిగితే ఏం చెప్తావు? రాంగ్ అడ్రస్కి వచ్చా అని చెప్పు. ఓకేనా? ఓకే. సరే, ఫాలో అయిపో. దాదా, అమ్మయ్యా, ఎవరూ చూడలేదు. ఏంటి చూస్తున్నావు? బ్యాచిలర్ రూమ్ కదా, ఇలానే ఉంటుందిలే. దా కూర్చో, కూర్చో. నువ్వు త్వరగా ముద్దేదో పెట్టేసుకుంటే నేను బయలుదేరుతా. అరే, ఇప్పుడే వచ్చావుగా, అప్పుడే వెళ్ళిపోతా అంటే ఏంటి? ఈ రోజంతా నాతో ఉండొచ్చుగా. అంత సీన్ లేదు బాబు, ఇంట్లో ఫ్రెండ్ ఇంటికని చెప్పొచ్చా? సరేలే, ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు తెలుసా. ఈ మాటలకేం తక్కువలేదు. ఆ ముద్దు త్వరగా పెట్టి. అరే, వచ్చిన దగ్గర నుంచి ముద్దు ముద్దు అంటావు, ఏదో ఒకటి మాట్లాడొచ్చుగా. ఆ ముద్దుతో పెట్టేసుకుంటే త్వరగా వెళ్ళిపోతానని చెప్తున్నా కదా. ముద్దేగా, దా. ఒక్కటే ముద్దొకటే అని ఏంట్రా నువ్వు చేసింది రాకేష్? నన్నెప్పుడు వదిలేవుగా ప్రేమ. నేను వదలడం అంటే నా ప్రాణం నన్ను వదలడమే పుట్టి. హలో, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎవరు మాట్లాడేది? ఎక్స్పీరియన్స్ ఏంటి? స్పీకర్ ఆచే, స్పీకర్ ఆచే, చెప్తా. చేసా. ఇప్పటిదాకా నువ్వు అమ్మాయితో చేసింది మొత్తం వీడియో తీసా. Thank you.
ప్లీజ్ ప్రేమ ఏడవకు. ఏడవకుండా ఏం చేయమంటావు? వద్దు వద్దు అని చెప్పా కానీ నువ్వే. ఇప్పుడు చూడ ఏమైందో. అసలు నాకేం తెలుసు ఇలా జరుగుతుందని. ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడికి? అసలు ఇప్పుడు వీడియో తీసి కాల్ చేశాడంటే ఎవడై ఉంటాడు? ఏం చేస్తున్నావు? ఇందాక కాల్ వచ్చింది కదా, టూ కలర్ లో చూసిన వాడే కాల్. హలో, ఎరా నా నెంబర్ ట్రూ కలర్ లో చూస్తున్నావా? లేదంటే కెమెరా ఎక్కడ పెట్టుంటా అని చూస్తున్నావా? అవన్నీ వేస్ట్. చెప్పాగా రేపు సాయంత్రం లోపు 2 లక్షలు రెడీ చేసుకో. ఎవర్రా నువ్వు? మీ దగ్గర వీడియోస్ ఉన్నాయని చెప్పి నీ ఎందుకు నమ్మాలి? ఎక్స్పెక్ట్ చేశారా ఈ మాట అంటావు అని. ఆల్రెడీ నీకు వీడియోలు వాట్సాప్ చేశా, ఒకసారి డేటా ఆన్ చేసుకో బంగారం. రాకేష్ ఏమైంది? నిన్నే రాకేష్ ఏంది అరుస్తున్నావు? నువ్వెంత అరిచినా ఎవడు భయపడ్డు ఇక్కడ? రేపు సాయంత్రం లోపు 2 లక్షలు ఇవ్వకపోతే స్కూల్ పాపతో శృంగారం అనే వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తా. ఏమంటావు? ఓకేనా? ఏడవకు ప్రేమ. బస్ నువ్వు ఇంటికి వెళ్ళు. ఏం కాదు, నేను చూసుకుంటాను. ఏం కాదు, పద నేను డ్రాప్ చేస్తాను మీ ఇంటి దగ్గర. పద ఈ విషయం ఎవరికి చెప్పకు. నేను మా సీట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి చూస్తాను. నువ్వేం భయపడకు, నేనున్నాను. సేటు డబ్బులు ఇవ్వనన్నాడు. నా దగ్గర కూడా ఏం లేదు. నీ దగ్గర ఏమన్నా? ఏం మాట్లాడుతున్నావు రాకేష్? అంత డబ్బులు నా దగ్గర ఇక్కడ ఉంటాయి. నేను రాను రాను అని చెప్పా కానీ నువ్వే నా లైఫ్ అంతా నాశనం చేసేసావు. ఏంటి ప్రేమ అంత నా వల్లే అంటావు? తప్పిద్దరిది ఉంది, ప్రాబ్లం నీ ఒక్కదాందే కాదు, నాది కూడా. అర్థం చేసుకోవే ప్లీజ్ రాకేష్. ఆ వీడియో బయటికి వస్తే నేను చచ్చిపోవాల్సిందే. ప్రేమ ప్లీజ్ ప్రేమ, అలా మాట్లాడకే. ఏదో ఒకటి చేసి వాడికి ఇచ్చేద్దాం. నేను మా ఫ్రెండ్స్ని అడుగుతాను, నువ్వు కూడా ట్రై చేస్తే ఈ ప్రాబ్లం నుంచి తొందరగా బయటపడచ్చు. ప్లీజ్. సరే. అరే బా, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? అట్లీస్ట్ ఎంతో కొంత అరేంజ్ చేయరా. బాబాయ్ హలో అన్న, నాకు కొంచెం డబ్బులు కావాలన్నా. 2 లాక్స్ కావాలి అన్న. ఎలాగోలా అరేంజ్ చేయన్న. హలో బాబాయ్, నాకు అర్జెంట్ గా 2 లక్షలు డబ్బులు కావాలి బాబాయ్. ఏంటమ్మా ఏమైంది? మీ నాన్నతో నుండు అర్జెంట్ గా డబ్బు కావాలి, 2 లాక్స్ కావాలి. లేవా
అడ్జస్ట్ అయ్యాయా? లేదు ప్రేమ, నీ దగ్గరే మన సెట్ అయ్యా. లేదు. సరే నువ్వు టెన్షన్ పడకు, ఇప్పుడు నైట్ అయింది కదా, ఈ టైంలో ఎవరు ఉండరు, రేపు పొద్దున్నే ట్రై చేద్దాం, అన్నీ మర్చిపోయి పడుకో. ఎలా పడుకోమంటావురా, ఇది మన చిన్న విషయమా? ప్రతి క్షణం టెన్షన్తో చచ్చిపోతున్నా. ప్రేమ నా మాట విను, నువ్వు ఇలానే ఉంటింట్లో తెలిసిపోతుంది. రేపు పొద్దున్నే మా ఫ్రెండ్స్ని అడుగుతానంటున్నా కదా, నన్ను నమ్ము ప్రేమ, నేనున్నా, నువ్వు జాగ్రత్తగా పడుకో. సరే. పడుకున్నావా? ఎవరు? అదేంటి, నిన్న జరిగినప్పుడు మర్చిపోయావా? ఈ వీడియోలు బయటకు వచ్చినాయి అంటే వాడి కంటే ఎక్కువ నీకే కదా నష్టం. ఆ విషయం తెలుసా? తెలుసా? తెలుసా చెప్పు. తెలుసు. తెలుసు కదా. మరి ప్రశాంతంగా ఎలా పడుకున్నావే? వెళ్ళి డబ్బులు రెడీ చేసే పనులు ఉండాలి కదమ్మా. వెళ్ళు నన్నా, వెళ్ళు బంగారం, వెళ్ళవే. సాయంత్రం 5 వరకు నీ టైం, 2 లక్షలు గుర్తుంది కదా. బాయ్ బంగారం, 2 లక్షలు సాయంత్రంలో తీసుకురాపోయావు అనుకో, వెబ్సైట్ లో చెప్పా కదా, వీడియోలు అప్లోడ్ అయిపోతాయి. ప్రేమ, రాకేష్ ఎక్కడున్నావు? నేను డబ్బులు వెతికే పనిలోనే ఉన్నా. కొంచెం తొందరగా మా ఇంటి దగ్గర రావా. ఇదిగో తీసుకో, ఇవెలాగైనా మార్చేసి వాడికి డబ్బులు ఇచ్చేసి వీడియోలు తీసేసుకో ప్లీజ్. ఇవెలా సరిపోతాయి ప్రేమ? ఇవి సరిపోకపోతే ఇదిగో ఇవి కూడా ఇచ్చేసి మొన్న కాల్ చేసి టార్చర్ చేస్తున్నాడు. నీకు అర్థమవుతుందా ప్రేమ, వాడు అడిగింది 2,000 కాదు, 2 లక్షలు. ఇవి అమ్మినా 50,000 కంటే ఎక్కువ రావు. నా దగ్గర కూడా 5,000 కంటే ఎక్కువ లేవు. బండి కూడా ఫైనాన్స్లో ఉంది, ఇది అమ్మినా కూడా అంత రావు. మరెలా రాకేష్? ప్లీజ్ నువ్వేం ఏడవ మాక, ప్లీజ్. నాకు అర్థం కావట్లేదు ప్రేమ. ప్రేమ నువ్వేమనుకోనంటే ఒక మార్గం ఉంది. ఏంటి? మీ ఇంట్లో ఎంతో కొంత మని బీరువాలో ఉండే ఉంటాయి. ఏం మాట్లాడుతున్నావు రాకేష్? అవి ఎవరికీ తెలియకుండా తీసుకొచ్చావా? ప్లీజ్ నా మాట విను, ఎవరూ చూడకుండా ఆ మనీ తీసుకురాగలిగావంటే ఈ ప్రాబ్లం నుండి బయటపడచ్చు. ఆలోచించు. ఏం ప్రేమ, ఏంది డబ్బులు రెడీ అయినాయా? ఆఫర్లోనే ఉన్నాం, నాకు కొంచెం టైం కావాలి. నాకు తెలుసు నువ్వు ఈ మాట అంటావని, అందుకే వీడియో అప్లోడ్ పెట్టేశా. ఇప్పుడు డబ్బులు ఎక్కించేసాం ప్లీజ్, వీడియో అప్లోడ్ చేయొద్దు ప్లీజ్, ప్లీజ్ ఆపేయండి. ఇప్పుడు మీ డబ్బులు తిరిగి ఇచ్చేసాం. ఏం చేయాలి అర్థం కావట్లేదు. 95 అంతే
పూర్తిగా నెగ్గు ఇస్తాను. క్యాన్సిల్ చేసా? సాయంత్రంలో పిస్తాను. గుడ్ గర్ల్, తెలివిగా ఆలోచించావు. సాయంత్రం లోపు డబ్బులు ఇవ్వకపోతే సరే, అప్లోడ్ కన్ఫర్మ్ గా పెడతా. ఈసారి నువ్వు ఎంత ఎక్కువ ఇస్తా అన్నగా ఒప్పుకోను. ఏంటి, అర్థమైందా? సరే, డబ్బులు డబ్బులు. ఏంటి ప్రేమ డబ్బులు? నిన్నే ప్రేమ అడుగుతుంది, చెప్పు. అన్నయ్య అన్నయ్య నువ్వు బాధపడక ప్రేమ, వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కో, డబ్బులు ఇచ్చొద్దాం. హలో ఆ ప్రేమ, చెప్పమ్మా ఏమైందమ్మా? డబ్బులు రెడీ, అడ్రస్ ఎక్కడో చెప్పు. అడ్రస్ నీకు మెసేజ్ చేస్తా. గుర్తుందిగా, మధ్యలో ఏదైనా తిక్క తిక్క వేషాలు ఇస్తే మాత్రం స్కూల్ పాపతో శృంగారం అనే వెబ్సైట్లో వస్తుంది, జాగ్రత్త. అడ్రస్ పంపిస్తాడంటన్నయ్య. అదే అడ్రస్గా రాకేష్ గారిని కూడా రమ్మని చెప్పు. మా అన్నయ్య, అన్నయ్య ఇతనే రాకేష్. ఎవరిని తీసుకురావద్దని చెప్పాడు కదా? అది కాదు, ఫస్ట్ వాడికి ఫోన్ చెయ్యి. హలో, మేము స్పాట్లో ఉన్నాము. 5 మినిట్స్లో నేను అక్కడికి వస్తున్నా. వస్తున్నాడంట అన్నయ్య. ఫస్ట్ మా ఫుటేజ్ మాకు ఇవ్వు. నువ్వు ఫస్ట్ డబ్బులు ఇరా. డబ్బు తీసుకున్న తర్వాత హ్యాండ్ ఇస్తే? అలా ఏం జరగదు, మీకు వేరే ఆప్షన్ లేదు. ముందు డబ్బులు ఇవ్వు. అన్నా అన్న అని చెప్పి ఇంతలా మోసం చేస్తారు నన్ను? అన్నా ప్లేట్ మార్చుతావు ఏంటన్నా? నేను ప్లేట్ మార్చను ఏంట్రా? అన్నా మొత్తం ప్లాన్ చేసింది ఈడే అన్నా. అబద్ధాలు పోయా, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు వీడు. చూడన్నా, ప్రూఫ్ కూడా చూపిస్తాను నీకు. ఇగో అన్నా, ఇగో అన్నా, ప్రేమలత నెంబర్ ఇచ్చింది కూడా ఇడే అన్నా. చూడన్నా అన్నా, వీడు నాకు పెట్టిన మెసేజ్ చూడన్నా, ఏం చెయ్యాలో కూడా చెప్పింది వీడే అన్నా. డబ్బుల కోసమే మీ చెల్లెలు ఆడుకున్నాడు అన్నా. ఎక్కడికి రా పోయేది కొడక్క, అమ్మాయి నేర్పిస్తారా? నేను కాలు పట్టుకుంటాను, ఇంకెప్పుడు చేయనన్నా. ఎన్ని షాపుల్లో పని చేస్తాను, డబ్బులు వస్తాయన్నా, కొద్దిపాటు చేశానన్నా, కాలు పట్టుకుంటాను ఉదయం అన్న. డబ్బు కోసమా? డబ్బు కోసమారా? అవునన్నా, డబ్బు కోసం ప్రేమ పేరుతో వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు కదరా. నీ అమ్మతో నీ చెల్లితో తీసి బ్లాక్మెయిల్ చేయరా నా కొడక. ఒక్కసారి నా చెల్లి జోలికి వస్తే చంపేస్తా నా కొడక. తెలిసి తెలియని వయసులో ఇలాంటి చెత్త నా కొడుకుల చేతుల్లో మీ జీవితాలు బలైతాయే నేనమ్మా, మా భయము. కానీ మీరు మా కళ్ళు గప్పి ఇలాంటి కుక్కలు చెప్పే మాయ మాటలు నమ్మి మోసపోతారు. ఒక్క మాట చెప్తున్నా గుర్తుపెట్టుకో ప్రేమ, ఆడపిల్లంటే ఏ తల్లిదండ్రి అయినా పరువుగా భావిస్తారు. అలాంటిది మీరు ఏదైనా తప్పు చేస్తే ఆ తల్లిదండ్రి పడే యాతన మీరు భరించలేరమ్మా. పిచ్చోళ్ళమమ్మా మేము, ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తూ 100 ఎంక్వైరీలు చేస్తాం. ఫ్యామిలీ మంచిదా, అత్తమామలు మంచోళ్ళా, అబ్బాయి మంచోడా అని.
కానీ మీరు అహాకండి తెలివైన వాళ్ళు కదా, రెండు రోజులు పరిచయానికో రెండు నెలల ఫ్రెండ్షిప్ కోడ్ మంచోడని ముద్రేస్తారు. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే గొప్పకి ఎవరు ప్రేమించలేరమ్మా. తప్పు చేసాను క్షమించన్నయ్యా. మీరు చెప్పే ప్రతి మాటలో ప్రేమ ఉందనుకున్నా, కానీ ప్రతి మాట అబద్ధమని తెలుసుకోలేకపోయా. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనన్నయ్యా, మీరు చెప్పింది వింటాను. అన్నయ్యా, ఈరోజు నన్ను చేసినట్టే రేపు ఇంకో అమ్మాయిని కూడా చేయరని నమ్మకం ఏంటి? పాపం అమ్మాయి పరిస్థితి కూడా ఇంతే కదా. తెలిసి తెలియని వయసులో ప్రేమ పెళ్ళి అని మాయమాటలు నమ్మి మృగాల చేతిలో మోసపోయినా మోసపోతున్న వారు ఎందరో ఉన్నారు. తల్లిదండ్రులని తప్ప కనీస బంధువును కూడా నమ్మలేని ఈ సమాజంలో కొందరు ఇలాగే డబ్బును పోగొట్టుకుంటే కొందరు మానాలని కొందరు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. కనీసం ఈ సిరీస్ చూసైనా అలాంటి వారి పట్ల జాగ్రత్త పడతారు, మారుతారు అని చేసిన చిన్న ప్రయత్నమే ఈ 10th క్లాస్ లవ్ స్టోరీ సిరీస్. అంతే తప్ప దీని వెనక మరే ఉద్దేశం లేదు. నువ్వు ఏ ఎక్స్క్యూజ్ చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతావో నాకు తెలియదు, కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోతే బెటర్. అది ఇంట్లో ఎవరు లేనప్పుడు గర్ల్ ఫ్రెండ్ని తీసుకొస్తున్నట్టు అత్త మామకు తెలియదు అనుకుంటా, తెలియకపోవడమే మంచిది. లెట్స్ నాట్ గో దేర్. ఇది ఎంతే ఉంది, ఎంత వార్నింగ్ ఇచ్చింది ఏంటి? కానీ ఒకే ఇంట్లో ఉంటూ కమ్యూనికేషన్ లేకుండా ఉండడం అంటే కష్టమే అనుకో. స్టిక్కీ నోట్స్.